లాస్ట్ ఒక క్వశ్చన్ రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు యాక్చువల్ గొడవ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది ఇటువంటి వర్గం వాళ్ళతోటి, మధ్యలో మీరు ఒక సినిమా తీశారు, మీరు ఎందుకు అంత కత్తి కట్టారు అంటే అది చెప్తున్నాను కదా, దే డోంట్ అండర్స్టాండ్ హౌ టు టేక్ దిస్ ఫిల్మ్. వాళ్ళకి ఈవెంట్ చేసానా లేకపోతే ఈదిరైందా అన్నాడా అది పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ ఈజ్ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఏమన్నా మనకి ఎఫెక్ట్ వస్తుందా లేదా, అది భయం, దట్ ఈస్ ద ఫియర్. కానీ వాళ్ళు ఏం ఆలోచించాలి, ఏం ఉండగలుగుతుంది అప్పర్ లిమిట్ వర్స్ సిచ్యువేషన్లో ఏం ఉండగలుగుతుంది అని ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. అది అదని చేయట్లేదు. అది మీరు ఏదన్నా సినిమా చాలా ఫేవర్గా తీసారనుకోండి, ఫేవర్గా అంటే నేను అనేది ఒక ఎవరికి యాంటీగా చూపెడతాను. ఇప్పుడు ఇప్పుడు రియల్ లైఫ్లో ఇప్పుడు విలన్స్ హీరోస్ ఉండరు, అందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు సర్కమ్స్టెన్స్లు చేస్తారు. అవును అంతే. మీరు గాంధీ మీద సినిమా తీస్తే బ్రిటిష్ని విలన్గా చూపెడతారు, ఇంకెవరో ఒక పోలీస్ ఆఫీసర్ని హీరోగా చూపెడితే క్రిమినల్ ఇది చూపెడతారు, లేకపోతే క్రిమినల్కి ఒక్కొక్కసారి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు మీరు, ఎందుకంటే అతనికి వచ్చిన అతను ఉన్న పరిస్థితి బట్టి ఇలాంటివి. ఒకళ్ళు నక్సలైట్లకి ఫర్గా తీయచ్చు, ఇంకో నక్సలైట్ ఎగెన్స్గా తీయచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారు. అన్ని సినిమాలు అదే ఉంటుంది, అన్ని బుక్స్ అదే ఉంటుంది, అన్నీ అయ్యే ఉంటాయి. ఈ పర్టిక్యులర్ థింగ్ వాళ్ళు ఎక్స్ట్రాగా ఫీల్ అయ్యేది బికాస్ ఆఫ్ ది ఎలక్షన్. ఎలక్షన్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అనేది కూడా మీరు స్పీచ్ ఇవ్వడానికి ఒకళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు, ఒకటి డెలిగేషన్ చేశారు, మేము ఎంత ఇస్తామన్నారు, వాళ్ళు అంత ఇస్తామన్నారు, ఈ రకరకాల దాంట్లో ఏది జనాలు నమ్ముతారనేది ఒకటే ఫైనల్ రిజిస్ట్రేషన్, అంతే ఫైనల్. అప్పుడు ఈ సినిమాలో నేను చూపించింది జనాలు నమ్మాలి కదా, నేను చూపించడం కాదు కదా, అదే అంటే జనాలు మేకింగ్ ఏ కమెంట్ ఆన్ ది పీపుల్ నాట్ ఆన్ మీ. వాళ్ళందరినీ కూడా కోటి 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 ఇచ్చి చంపించేస్తారు అంతే కదా, వాళ్ళందరినీ ఎదవలు చేస్తానట్టే కదా, అంతే చూపించుకొని ఉండాలని చెప్పాలి వాళ్ళు. వాడు ఏం చూపిస్తాడు, చూపించండి చూస్తాం. ఎప్పుడైతే మీరు ఆపటానికి ట్రై చేస్తున్నారో అది నిజం అనిపిస్తుంది. ఎవరన్నా ఎందుకు ఆపుతారు ఏదైనా బయటికి రాకుండా, దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇట్ కమింగ్ అవుట్.